హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. నేను బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసే విధానము చూద్దాము రండి. దానికి కావలసిన పదార్థాలు, ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. నేను వేయట్లేదు ఫ్రెండ్స్, మీరు కాబడితే వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు అదే ప్లేస్లో. క్యారెట్ ముక్కలు ఒక కప్పుడు వేసుకున్నాను. చిన్న చిన్నవైనా తరగవచ్చు, పెద్దవైనా తరిగి వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాక 2 నిమిషాల సేపు వేగనిస్తే లోలో మీడియంలో ఉంచేసి, స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, అల్లము ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది, తీరమాత గింజలు, పల్లీలు, అల్లం ముక్కలు వేసుకుంటే రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. నేను 1/4 కేజీ చేస్తున్నాను. 1/4 కేజీ వచ్చేసి 20 రూపాయలు. గోధుమ రవ్వ 1/4 కేజీ 20 రూపాయలు 1/4 కేజీ చేస్తున్నాను. పెద్దలపాయలు, టమాటాలు అవి వేగాక ఆయిల్లో 2 నిమిషాల సేపు వేగినాక టమాటా ముక్కలు, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని 1-5 నిమిషాల సేపు మీడియంలో ఉంచేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చాలా ఉడుకుతాయి. ఉడికినాక తగినంత, ఉప్మాకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరలా 1-3 నిమిషాల సేపు దాకా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆయిల్లో వేగనివ్వాలి. వేగనిచ్చేస్తే తినేటప్పుడు గుల్లగుల్లగా, టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి కారపొడి కానీ, చట్నీ కానీ తయారు చేసుకొని తినేయచ్చు. ఉప్మాలోకి లేదు అనుకుంటే కనుక చక్కెర కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. 1/4 కేజీకి 1 గ్లాసు గోధుమ రవ్వ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ మరుగు పట్టేటప్పుడు కొత్తిమీర, అల్లం ముక్కలు వేసుకొని మరలా 1-5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి వాటర్ కూడా. ఈలోపు పురుగు పట్టిందో లేదో అనేసి నేను జల్లించుకుంటున్నాను. ఎండబెట్టింది, షాప్ నుంచి తెచ్చాక ఎండబెట్టేసేసి జల్లించుకుంటే డౌట్ అనేది తీరిద్ది అనేసి, పురుగున్న కొంచెం దువ్వగా ఉన్న పౌడర్ అనేది బయటకు వచ్చేసిద్ది, రాలేదు. సరేననేసి జల్లించేసాను. నేను జల్లించేసుకున్న రవ్వ 1/4 కేజీ. వాటర్ అనేది ఫ్రెండ్స్, గ్లాస్ రవ్వ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాగా మరుగు అనేది పట్టాలి, బాగా ఉడకాలి. ఆ వాటర్ అనేది ఉడికినాక చూడండి, 80% కుక్ అయ్యాయి. అవి వేసినవి మన పెద్దలపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, కొత్తిమీర, అల్లం ముక్కలు, అవి 80% ఉడికినాయి వాటర్లో. ఉడికినాక ఈ గోధుమ రవ్వ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధముగా వేసుకుంటే చూడండి, 1-2 సార్లు కలుపుకోవాలి. ఉప్మా రవ్వకు మళ్ళీ ఉండలేమి కట్టదు. నేను నెమ్మదిగానే వేశాను. తెరలేటప్పుడు, వాటర్ తెరలేటప్పుడు నెమ్మదిగా వేసుకొని కలుపుకొని 1-2 సార్లు కలుపుకొని మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా లోలో మీడియం సైజులో ఉంచేసి మగ్గనివ్వాలి. 1-5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరలా తీసి మరలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా తయారవుతుంది ఫ్రెండ్స్. గోధుమ రవ్వలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది, ఆర్డినరీ లైట్ గోధుమ రవ్వ ఉంటుంది, వైట్ గోధుమ రవ్వ కూడా ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది, మోసపోకుండా తెచ్చుకొని షాపుల్లో రైస్ రవ్వని గోధుమ రవ్వగా అమ్ముతున్నారు, చూసి తెచ్చుకోవాలి. మనం 1-2 సార్లు తెచ్చేసుకొని చేసుకుంటే
చాలా రుచిగా టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా తయారవుతుంది క్యారెట్తో. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా మరలా మూత తీసి మనం వీరనేది బయటికి వెళ్ళకుండా మూత తీసి మరలా చూసుకుంటే చూడండి కొంచెం ఒక్క నిమిషం సేపు ఇంకా పట్టిద్ది, చాలా గుల్లగా మారింది. చూడండి ఆవిరంతా పోయింది, కుక్ అయిపోయింది, నిమిషాల్లోనే కుక్ అయింది. నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని అయినా తినవచ్చు, చాలా టేస్టీ అయినా చక్కెరైనా వేసుకోవచ్చు, లేదంటే చట్నీ అయినా కొంచెం సమయం ఉంటే కనుక చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా చక్కెర వేసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు. చూడండి పొడి పొడిలాడే గోధుమ రవ్వ ఉప్మా నిమిషాల్లోనే తయారైంది. నా వీడియో నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒక లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మరి మరి మంచి వీడియోస్తో మీ ముందుంట, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.